దగ్గర అడిగాను కావాలంటే మరి ఏంది నాకు ఎట్లా గ్యారెంటీ అన్నాడు. ఫోన్ చేసి పంపించాను ఈ స్వామి దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేస్తాను, నువ్వు నిర్ధారణ చేసుకున్నాక మళ్ళీ ఆపరేట్ చేసి కూడా చూడదు ఎట్లా ఇప్పుడు అంతే కదా. నేను అందరూ తెలుసున్నారు నాకు ఏ పాట సంబంధం లేదు, కానీ నేను అవతల రోజు ఎట్లా ఇప్పుడు హలో 8:39 విజయనగరం వెళ్ళని గల్వు నువ్వు ఇంకా రమేష్ అన్న రవణతో కోఆర్డినేట్ చేసుకో. ఈరోజు క్లోజ్ చేసేయండి. నేను ఫామ్ సార్ ఇంకోటి బిఎల్ సంతోష్ నో అని చెప్తే అమిత్ షా ఏం చేయలేదు. ఇంకోటి ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఈయన చెప్పింది వినాలి. బిఎల్ సంతోష్ అంత పవర్ఫుల్ టీ పెట్టుకోండి అందరికి. క్యాబినెట్ మీటింగ్ లో కూడా బిఎల్ సంతోష్ పత్తి పాల్గా పత్తి ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో బిఎల్ సంతోష్ కూర్చుంటారు. అక్కర్లే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక క్యాబినెట్ మీటింగ్ అశోక నైన్ లో ఉంటాడు కదా. మోడీ అమిత్ షా మాట్లాడాలని చెప్తే ఫోన్ మాట్లాడితే మేము వచ్చిపోతాం. ఆయనే వచ్చి మోడీ అయిన పోడు లేదు అప్పుడు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఆయనకు పవర్స్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన పని గ్రీన్ టీ ఉంది అడుగు అందుకని వీళ్ళందరూ పోయి ఎందుకు సామాన్ పంపుతుంటారు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. అన్ని సీట్లలో పోతాం ఓన్లీ మన సనాతన ధర్మాన్ని మన విజయం దాని గురించే కానీ మన ఏం సింగర్ వస్తాం మనకి ఏం వస్తుంది ఆ సాగు ఆయన ఉపయోగం వాళ్ళ స్టేట్లోనే ఉంది లుకేమియా యొక్క ట్రీట్మెంట్ మన దగ్గర ఇప్పటికి లేనది గోమూత్రమే
ఐఐటి కరెక్ట్ బీటెక్ మామూలు కాదు బీసీ టెక్నికల్. మీరేం చదువుతున్నారు? నేను ఎంబీ లిటరేచర్. మా దగ్గర ఎంత స్వాములు ఉన్నారు అచ్చంపేటలో, వాళ్ళు చదువు మానేసి మొత్తం ఇదే వేద పాఠశాలకి వెళ్ళడం. ఇదే వేద పాఠశాలలో కూడా నీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. వేద పాఠశాలలో కూడా ఇంగ్లీష్ ఉంటుందేమో కానీ మన సబ్జెక్ట్స్ అవన్నీ ఎందుకుంటే సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి కూడా చదువుతారు. అప్పుడు వెళ్ళి చెప్పినా అమ్మ చెప్పింది చెప్పింది. ఇప్పుడు కొత్తగా పెట్టారు మాది డిఫరెంట్ మాది మా పీఠం. మీ గురువు గారు చెప్పిన మీ పీఠం పేరు స్వామి శ్రీ మంత్ర రాది పీఠం నరసింహ ఉపాధి స్వామి ఏం పీఠం ఏం లేదు ఆయన ఇదే బీజేపీ జాకెట్ మీరు నరసింహ ఉపాసం అవును అందుకే స్వామి కపిలాష్ కపిలాష్ స్వామి నరసింహ ఉపాసం స్వామి నరసింహ గురుగారు చతుర్వేది గారు తిరుపతి యోగిని పిలిచి ఇట్లా చెప్పి మా గురువుగారు యోగి ఎంపీ ఉన్నప్పుడు అక్కడికి ఒక కార్యక్రమం ఇచ్చి నేను చీఫ్ మినిస్టర్ అవుతా ఉన్నాను. అట్లా అంత పవర్ఫుల్ మా గురువు వేరే చతుర్వేది మాట్లాడాలి. అక్కడ స్వామి ఇదే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో నాకు కూడా చెప్పిండు మొన్న చాలా కష్టం 1 మంత్ ఒక్క రోజులనే క్లోజ్ అయిపోతారు ఎవడైనా నేను నా దగ్గర కూడా ఉన్న తక్కువ రోజులే జిల్లా వేరే క్లోజ్గా ఉండేది కలిసి క్యాష్ ఎయిడ్ ఉందో చెప్తారు, చెప్తే మనం బయట పిక్ చేసుకొని. అవును మీరు నేను అమెరికాలో ఇక్కడ ఉన్నప్పుడు చేశాను శవన్ మాట్లాడి దాసు ఆశీర్వాదించారు. ఎంత పిచ్చోడు మాకు గుడాన్లో రాత్రి మాట్లాడారు స్వామి పెట్టి స్వామి బీర్ సంప్రదించి మాట్లాడింది గురువారం ఒక్కటే రోజు శుక్రాన్ని నేను వేరే ఉంటాను రెండు అన్న ఆ హీరో చూడండి చూసుకోండి ఆ హీరో అవుతుంది పూర్వపుణ్యం అయిపోయింది. ఇంతవరకు ఆ బ్యాలెన్స్ అంతా వాడుకున్నారు అది కట్ అయిపోయింది ఇంకా డౌన్ ఫాల్. ఎందుకైనా మన వాళ్ళు మునుగోడులో గవర్నమెంట్ స్కూల్ పోతుంది గవర్నమెంట్ స్కూల్ పోతుంది ఢిల్లీ ఫెయిల్ అయినట్టు ఢిల్లీ కూడా స్టార్ట్ అయింది. 35 మంది రెడీ అయిపోయినారు. 6 మంది మంది అది కూడా అసలు వాళ్ళు ఎత్తి వేశారుగా ఇప్పుడు ఒకరిని ఈడీ పెట్టి సిసోడి గారిని ఈడీ పెట్టి ఎత్తిచ్చారు బీజేపీ సిసోడితోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు తెలుసా. అదే అందుకే ఈడీ 36 మంది ఇప్పుడు రెడీ చేసారు. ఇప్పుడు ఇలాంటి మూడు రాజస్థాన్ ముఖ్యమంత్రి రెడీ చేసి నేను ఆపరేషన్ సార్ ఎట్లా సింపుల్ ఉంటాడు అయితే కొంచెం చిన్న క్యాబిన్ ఉంటే గోడి లేకపోతే ఇది అంటే గోడి గోడి అంటే గోడి అంటే
సఖ్యత. ఓహో రండి ఫ్రెండ్షిప్ లేదంటే ఇది రెండే విషయాలు ఆప్షన్. ఇప్పుడు దాదాపు 35 మంది లిస్ట్లో ఉన్నారు ఈడీ. ఏది మన తెలంగాణ ఎమ్మెల్యే వింటే ఓకే ఈడీ లేదా ఇన్ని గోడి లేదంటే ఈడీ వెంటనే ట్యాక్ అంటారు. స్వామిదేవి లిస్ట్ ఇచ్చారు వాళ్ళు సంతోషం సంతోషపడి ఏం చేయాలనేది ఈయన చెప్తాడు స్ట్రాటజీ. అది చూడండి వాళ్ళు వాళ్ళు చేసే టచ్ చేయరు పక్కన కూస్తారు. మీ పక్కన కూర్చుంటారు అందరికీ వాడి పెట్రోల్ సచ్ అవి అందరు మెగా పక్కన రామేశ్వరరావును వదిలేశారు ఎందుకంటే బీజేపీకి ఇవన్నీ తెలుసారు. నేను అప్పుడే అన్నారు అందిస్తేనే ముగ్గురు వచ్చారు. లేకుంటే ఎందుకు వస్తారు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా డబ్బులు ఇస్తారా మీరు అంతా సార్ ఎంత పెద్ద ఈవెంట్ కదా డబ్బులు ఈవెంట్ అయినా దానికి బీజేపీ అందరితో పెట్టేస్తారు మొదలతో తక్కువ అందరితో తక్కువ ఆమె పెద్ద కదా చాలా పెద్ద ఇంకంటే ఎప్పుడు ఏమో చెప్పారు రామేశ్వరరావుకి కేసు ఉంది యాక్చువల్ అది తప్పించుకోవడానికి డబ్బులిచ్చి మళ్ళీ ఫేవర్గా ఉండడానికి ఆయన ఇన్వైట్ చేశారు. రామేశ్వరరావు పెట్టినదే వాళ్ళని క్లోజ్గా చేసుకోవడానికి దగ్గర పెట్టి అన్నీ మాట్లాడుతున్నారు. సీఎం దాదాపు ఇక్కడైతే మొత్తం మీద బండిది ఏం నడవదు బండిది ఏం నడవదు నడుస్తారు బండికి గండే ఇక్కడది అంటే ఆ ఛానల్ వెంకయ్యనాయుడు సార్ సత్యకుమార్ ఇక్కడ ఎవరు తెలియాలా. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు హైకమాండ్తో టచ్లో ఉంటున్నారు అంటే కొంచెం ఇంపార్టెంట్ స్వేచ్ఛ ఇచ్చి పార్టీ నడపమంటే నడిపే వాళ్ళు ఎవరు లేరా. ఇప్పుడు లేరు ఇప్పుడు తయారు చేస్తారు. ఇప్పుడు అందుకే కొత్త రక్తం వస్తే కొత్త రక్తానికి అంటగట్టాలని ఉన్నారు మంచి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నేనేమనుకున్నా వీరికి అప్పగడుద్దాం అనుకుంటున్నాను. నాకంటే సీనియర్లు వచ్చడం అని ఉన్నారు సార్ కెపాసిటీ ఉండాలి సీనియర్లు ఉంటే సరిపోదు కదా కెపాసిటీ కూడా ఉండాలి. మార్షన్న కప్పేపండి సార్ అంటే నేను అంటున్నా మంచి ఇదిగా ఉంటే ఇప్పుడు అంటే మోడీతో మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడతారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళు మాట్లాడమంటారు ఎవరు ఇంద ముందు వచ్చిన వాళ్ళు బీజేపీలో వచ్చిన వాళ్ళు మోడీతో చూసుకుంటాం అంటే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరిని ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ అయితే అవన్నీ వాళ్ళు కిషన్ రెడ్డి ఏం చేసింది కిషన్ రెడ్డి కథ ఏంది కిషన్ రెడ్డితో సీఎంకు ఒప్పందం ఏంది అన్నీ వాళ్ళకి తెలుసు అది అన్నీ తెలుసు. కాబట్టి ఓకే ఇవన్నీ ఏమనుకున్నా అట్లా పార్లమెంట్ మొత్తం ఉంటుంది మిగిలిన డబ్బు చేసేదా రాష్ట్రపతి గారు వేరు కదా అయితే రిటైర్ అలా బ్యాచ్లర్ రిటైర్ వచ్చిందా రైస్ గారితో కిషన్ రెడ్డిని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. వీళ్ళు చెప్తారు అక్కడ మేము మాట్లాడతామని ఎవరు అసలు అపాయింట్మెంట్లే దొరకదు బండి సంజయ్కి అపాయింట్మెంటే లేదు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళు సంతో తక్కువ ఇక్కడ కలవడు మోడీ ఇండియా అమిత్ షా వాళ్ళు వస్తున్నారు బీఎస్ సంతోష్ ఇండియా చూడాలి ఆపరేషన్ కానీ కాబట్టి అది బాగా అందరు రిజిట్గా ఉంటాడు బీఎస్ సంతోష్ చాలా రిజిట్ అంటే వంటూ మాట్లాడతారు. నువ్వు ఏమంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే వచ్చిపోతాడంటే ఏమని అంటారు రిజిట్ చాలా రిజిట్.